भविष्य विद्यार्थु आत्महत्यार गत इरवे रोज नद्यारथ मरणचार सात्विक आत्महत्य पै श्री चैतन्य कॉलेज याजमा इप्ड वरकू स्पंदे तम को श्री चैतन्य कॉलेज पोटन पेकनी तलदू आरोप इलां घटन जरूर कमीटी अंटू हड़ावड़ दी मुगि उड़ू प्रभुत् सात्विक तलद प्रश्न तन को आत्महत्य प्रेरप्चन आ नलगर ने वदलपेटे प्रसक्ति लेदुना सात्विक तलद्लो प्रतिनिधि कला फेस टू फेस చాలా మంచి పర్సంటేజ్ దాదాపు 98% వచ్చినటువంటి అంత ఇంటెలిజెంట్ అబ్బాయి అంటే ఆ రోజు కాలేజ్ యాజ్ అంటే కాలేజ్ లో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటివరకు మధ్యలో ఏమైనా ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఇంటికి కూడా రావడం ఏమన్నా జరిగిందంటారా వన్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వన్ ఈ సాధన ఈ ఊర్ నుంచి ఆ రూమ్ లో 5 మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు పిల్లలంతా ఇక్కడ నుంచి వచ్చిన వన్ ఫ్రెండ్స్ వాడు వాళ్ళు 5th నుంచి ఇక్కడ శ్రీచేతన స్కూల్ చదివిన పిల్లలే మా సాధనగర్ లో వాళ్ళు అదే బ్రాంచ్ కావాలని పిల్లలు ఎంతో ఇష్టంతోని పోయిన్రు పిల్లలంతా అవును ఈ బాబుని ఒక్కనే మేము ఈ ఊర్ నుంచి సెపరేట్ గా తీసుకెళ్ళి అందులో పెట్టలే పిల్లలు ఈ సాధనగర్ పట్టణం నుంచి वाल स्कूल नीचे स्कूल सेलक्षन चुस्कोनी इष्ट तो वेल्लिंडी मैडम लपल मत इंत टारचर लस्त अभव इंत टारचर पिछले फीजेस लेकिन ये विषय मीद अंत सात्विक बहुत टारचर चैसे फीजेस अड़कनपुर मेसेवा पेमेंट फीजेस मीदेम ले कड़पीद मार्क्स टाइट कड़पो बी तन वाड़ आईआईटी गोल बाबू मंच यांकर् बाबू वाड़ी एक्व शात वाड़ी यांकर्स मीदे उ मोतम टारगेट पिल डलर स्टूडेंट पट्टुकोवा उ स्टूडेंट्स अंत यांकर् स्टूडेंट कावाल वाड़ी वीट की मंच वे मार्क रूम मारक तक वस्ते इष्ट तिटा चेयड़ दांट अन्नी बूत तिटा कड़पो बी तन अंत सर मैडम बाबू इंटरव्यू टारगेट కొడతారు పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఏది చెప్పొద్దు మేము పెట్టింది తినాలి ఉన్న ఎట్లా ఉంటే అట్లా ఉండాల ఫుడ్ బాలేదు అసలు మా బాబు ఎన్నిసార్లు అడిగిండు ఫుడ్ బాలేదు మమ్మీ అంటే వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉండేవాడు తీసుకెళ్ళేవాడు ఒకసారి కాకపోతే ఒకసారి పిల్లలకు బిర్యానీ తినడం ఇష్టం చికెన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ అంటే తీసుకెళ్ళి ఇచ్చేవాడు పిల్లలకి తినేవాళ్ళు పిల్లలు అరే మా అన్నయ్య వస్తున్నాడు పోతున్నాడు అనేసి వాడు అంతా ఫుడ్ అస్సలు బాగాలేదు పిల్లలకి వాటర్ ఎలర్జీ మొత్తం స్కిన్ ఎలర్జీ 80% పిల్లలకు స్కిన్ ఎలర్జీ ఉంది హాస్టల్ పోయిన తర్వాత వాటర్ బయట నుంచి తెచ్చి పోస్తారు మేము పోయి అడగం సార్ ఇట్లా స్కిన్ ఎలర్జీ వస్తుంది అంటే ఎందుకు ఎప్పటి నుంచి నడుస్తుంది అందరికీ ఉంది కదా ఇదే పెడతాం ఇదే తినండి ఇదే తినండి లేకపోతే చావండి ఇందులో చివరిగా అంటే లాస్ట్ టైం మీరు సాత్వికిని ఎప్పుడు కలిసారమ్మా నేను మన శివరాత్రికి 2 డేస్ ఉండిపోయాను మేడం మా బాబు మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డాడీ ఎలర్జీ అనిపిస్తుందంటే మళ్ళీ వాళ్ళ డాడీ నిన్న బాబు సూసైడ్ చేసుకున్న 1 అవర్ ముందే వాళ్ళ డాడీ అక్కడి నుంచి వచ్చేసిండు సరే అనేసి మెడిసిన్ ఇచ్చి 15 డేస్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి బిడ్డ ఎగ్జామ్స్ మీద కాన్సెంట్రేట్ చేయి నువ్వు ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ క్యాంపస్ చేంజ్ చేస్తా నేను ఇందులో ఏముంచా ఈ ఎలర్జీకి నీకు అనేసి మా సార్ సద్దరి చెప్పేసి వచ్చింది మేడం అంటే 2 డేస్ ఇక్కడ ఉన్నారు కదా ఆ సమయంలో మీకు ఏమైనా అంటే అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ లాస్ట్ అదే కదా మిమ్మల్ని కలవడం అప్పుడు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా చెప్పడం జరిగిందా మీ దగ్గర కానీ సార్ తెచ్చుకునేదాన్ని మేడం ఇగో నా పెద్ద బాబు ఇంటర్లో సతాయించిండు 2 మంత్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఉండని మమ్మీ తెచ్చేసుకున్నా నేను నా బాబుని వాడిని కూడా తెచ్చేసుకునేదాన్ని వాడిని వదిలిపెట్టుకునేదాన్ని కాదు నేను తర్వాత వచ్చి సాధనలో విశ్వభారతి కాలేజ్ చేసిండు 2 ఇయర్స్ వదిలిపెట్టుకున్నాను అదే శ్రీ చైతన్య క్యాంపస్ లో హయాత్ నగర్ లో పెట్టి వదిలేసుకుని తీసుకొచ్చుకున్నాను నా బాబుని నాకు కావాలి నా బాబుని ఏదైతే హ్యాంగింగ్ చేసుకున్న ముందుగా ఒక 2 అవర్స్ ముందుగా మీరు అక్కడ కలిశారు అని అన్నారు ఆ సిచ్యువేషన్ లో అంటే మీరు బయటికి వచ్చేసిన తర్వాత ఆ సిచువేషన్ లో ఏమైనా మీకు లాస్ట్ గా చివరగా ఏమైనా చెప్పారంటారా మాట్లాడ మామూలుగా మాట్లాడాడు టాబ్లెట్స్ ఇచ్చాను మంచి చదువుకో బెట ఫోన్ అంటే చదువుకుంటాను డాడీ సరే మరి ఇంకేం ప్రాబ్లం ఉందంటే వాళ్ళ మమ్మీతో మాట్లాడాడు వాళ్ళ అన్నయ్యతో లాస్ట్ మాట్లాడాడు వాళ్ళ డాడీ దగ్గర ఫోన్ తీసుకొని మమ్మీ లంచ్ మా పిల్ల నా ఫ్రెండ్స్ తినడానికి వెళ్తున్నా నేను కూడా తినడానికి వెళ్తా మమ్మీ అంటే సరే బెట తినడానికి వెళ్ళాం డిన్నర్ టైం మెయింటెనెన్స్ వాళ్ళు వన్ ఫ్రెండ్స్ తిన్నప్పుడు వాడు అదే టైంకి తినేసి స్టడీ అవర్స్కి వెళ్ళిపోతాం మమ్మీ అని చెప్పిండు అంతకు మించి ఇంకేం చెప్పలేదు వాళ్ళ స్నేహితులు కూడా మీకు ఏం చెప్పలేదు ఎక్కడ మేడం పిల్లల్ని మేము వెళ్ళేసరికి క్యాంపస్ ఖాళీ చేసేసారు మొత్తం పిల్లలందరూ నైట్ మొత్తం వెళ్ళిపోయిండ్రు హ్యాంగింగ్ అయిన తర్వాత బాబుని వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమని చెప్పారంటే యాజమాన్యమే హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని చెప్పారు ఇది కరెక్టా ఆ విధంగా తీసుకున్నాను నేను ప్రదీప్ అని
మోసుకోలేను బాబుని, ఇద్దరు పిల్లలు రోడ్డు వరకు. అక్కడ కాలేజ్ నుంచి చూస్తే రోడ్డు 1 కిలోమీటర్ ఉంది. అక్కడ ఎటువంటి వెహికల్ కూడా ఏమి ఇవ్వలేదు. బాబుని పెట్టేసి గడియ పెట్టి తోలమేశారు మేడం. చూసి సైలెంట్ ఉండాలి. పిల్లలకు అంతా బెదర చేసిండ్రు. పిల్లలు తాళం మిరగొట్టి బాబుని చేతుల మీద తీసుకుపోయి 1 కిలో లిఫ్ట్ అడిగి బయట వెళ్లే వాళ్ళకి లిఫ్ట్ అడిగి బైక్ మీద తీసుకొని వెళ్ళారు పిల్లలు. ఆ లిమిటెడ్ ఏదైతే టైం ఉంటుందో మీరు వెళ్ళిన తర్వాత బాబు ఆ టైంలో సీసీ కెమెరాస్ తప్పకుండా ఉంటాయి ప్రతిదీ కూడా. మీరు చెప్పింది సార్ 1 మంత్ నుంచి టార్చర్ పడుతుంది కరెక్టే. మీరు కలిశారు, కలిసిన తర్వాత కూడా కొంత చెప్పాడు ఏదో ధైర్యంగా ఉన్నట్లు. ఆ తర్వాత భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో ఏదైనా వాళ్ళు ఏమైనా గొడవ పడ్డమో సంథింగ్ ఏదైనా ఆ అబ్బాయిని ఏమైనా టార్చర్ చేశారు అదొక్కటి నేను అడగను. చాలా డీసెంట్ మేడం, ఒకరి దగ్గర ఓడిన బాబు సెన్సిటివ్. మా ఇంట్లో మాతో మాట్లాడడానికి వాడు సైలెంట్గా ఉన్నంతసేపు చదువుకుంటాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. ఒకరి దగ్గరికి వెళ్ళే మనస్తత్వం ఉన్న బాబుది కాదు, క్యాంపస్లో ఉన్న పిల్లలందరిని అడగండి. నీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న? నాకు 11:27 వచ్చిందండి. నేను ఒక 11:40 వరకు అక్కడ రీచ్ అయినా లొకేషన్ హాస్పిటల్కి. ఓకే, అప్పుడు అయిపోయింది. ఏమైనా 2 డేస్ ఇక్కడికి వచ్చాడు కదా తమ్ముడు, ఏమైనా డిస్కషన్ ఏమైనా చేశారా? లేదండి, నాతో ఏం డిస్కషన్ చేయలేదు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను నీ దగ్గర ఏమిటో కూడా ఏది షేర్ చేసుకోలేదు? ఏం చేసుకోలేదు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే నిన్న నుంచి అక్కడ ఉన్నారు, బాబుని 3 o'clock వరకు అక్కడే ఉన్నారని, ఏమైనా యాజమాన్యంతో ఏమైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఎవరు మేడం, అందరు పారిపోయిన ఎవరు లేరు అక్కడ. ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు, రాలేదు, ఇంతవరకు ఎవరు లేరు మాకు. మేము విన్నామమ్మా, సూసైడ్ నోట్లో నలుగురు పేర్లు రాశాను. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని పెట్టేసేసి నలుగురు పేర్లు, కృష్ణారెడ్డి తర్వాత నవీన్ ఆచార్య అని పేరు పెట్టి. ఎవరు లేరు మేడం మాకు. ఏసీపీ గారు సరే నేను చూస్తానులే, మీరైతే కార్యక్రమం ఆ మాట మీద ఆయన హోప్ మీద బాబుని తీసుకొచ్చినాం, కార్యక్రమాలు చేద్దాము ఇంకా అనేసి. నా బాబుకు ఐఐటి గోల్ మీద చాలుండే మేడం, ర్యాంకర్ నా బాబు, నా ర్యాంకర్ నా బాబుని కడుపులో పెట్టుకుంది శ్రీ చైతన్య కాలేజీ. వాడు ఎంత ఉండే అంత అడ్జస్ట్ ఇచ్చింది ఆ కాలేజీలో. ఈరోజు ఇంతమంది నా బాబు గురించి వచ్చిండ్రు. నా బాబు నా ఇంట్లో ఉంటే అదే ధైర్యం నాకు అలాగుంటుండే మేడం. ఇదంతా అయిన తర్వాత మీరు హైదరాబాద్కి వెళ్ళేసేసి ఏమైనా అధికారులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? ఏంటి సార్, వాట్ ఈస్ యువర్ ప్లానింగ్? నా బాబు కోసం న్యాయం కోసం నేను కంపల్సరీ కొడతాను ఊరుకోను. నేను నేను హ్యాండిక్యాప్డు, నాకు న్యాయం అయ్యేంత వరకు ఆ కాలేజ్ క్యాంపస్ నుంచి కదలేదే లేదు. నేను నా బాబుని పొట్టను పెట్టుకున్నట్టు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పొట్టను పెట్టుకుని అనద్దు. వాళ్ళకు పిల్లలు ఉండొచ్చు, ఆ విధంగానే వాళ్ళ నలుగురిని ఉరితీస్తే పిల్లల్ని ఎట్లా కొట్టి అందులో టార్చర్ పెడుతురో వాళ్ళకి, అదే విధంగా పిల్లలు చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంతవరకు తెలియదు, మేము వేసిన ఏదో తక్కువ స్థాయి వాళ్ళమైనా మంచిగానే చదువు. వాళ్ళని పిల్లల్ని అదే కాలేజీలో పెట్టి అందులోనే అట్లే కొట్టించే చూస్తా నేను కూడా. వాళ్ళు అట్లే చేస్తారు వాళ్ళు. అమ్మా నేను చెప్తున్నాను, మీరు హైదరాబాద్కి వచ్చేసేసి మీరు ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా కావాలన్నా మీడియా ముఖంగా నా నంబర్ మా రిపోర్టర్ కూడా ఇస్తారు. ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఐ విల్ సపోర్ట్. నేను తప్పకుండా మీకు సపోర్్ చేస్తాను. దిస్ ఈస్ మై ప్రామిస్. మేము నేను ఎట్లా కార్యక్రమం నా బాబు అయిపోయినాక వచ్చి నేను న్యాయం కోసం కంపల్సరీ కొట్లాడతాను. నేను కొట్లాడకుండా ఊరుకోండి, నా పెద్ద బాబు ఊరుకోడు. వాడు తమ్ముని కోసం మేము ఇద్దరం తల్లిదండ్రులు నా కొడుకు ఊరుకునే వాళ్ళు. న్యాయం కోసం కంపల్సరీ నాకు నా బాబుకు న్యాయం జరగాలి.